మీ ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. తెలంగాణలో మరో పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. ఇద్దరు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్కు టికెట్ కేటాయించింది. తెలంగాణలోని వరంగల్ నుంచి కావ్య పేరును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాలకు ప్రకటించవలసి ఉంది. ఈ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. వరంగల్ టికెట్ను కడియం కావ్యకు ఖరారు చేశారు. మిగిలిన 3 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరితో పాటుగా కలిసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు తొలుత బీఆర్ఎస్ ఇదే వరంగల్ లోక్సభ స్థానం నుంచి టికెట్ కేటాయించింది. కానీ తండ్రి కూతురు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లోనూ ఆమెకు టికెట్ దక్కింది. మరోవైపు వరంగల్ సీటు కోసం కొట్లాడి మరీ కూతురు కావ్యకు ఇప్పించుకున్న కడియం శ్రీహరి చివరి నిమిషంలో పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలలో కడియం శ్రీహరికి తప్పకుండా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెకు పోటీగా మహిళా నేతను దింపేందుకు ఆలోచిస్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూతురు పెద్ది స్వప్నను బరిలోకి దింపాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన స్వప్న ఫ్లోర్ లీడర్గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఉద్యమకారులతో పాటు కేయూజేఏసీ నేతలు కూడా సపోర్ట్ చేస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో స్వప్న ఎంపీ టికెట్ ఆశించారు. అయితే పార్టీ కడియం కావ్యకు కేటాయించడంతో తప్పుకున్నారు. ఇప్పుడు కావ్య తప్పుకోవడంతో స్వప్నకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. అలాగే వరంగల్ స్థానం నుంచి తాటికొండ రాజయ్య పేరు కూడా వినిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.